చిత్తూరు జిల్లా పాలమనేరు పట్టణంలోని నాగలరాళ్ల వీధిలో ఉన్న 200 సంవత్సరాల పైబడిన నాగరాళ్ల దేవాలయం వద్ద రావి చెట్టు కూల్చివేతకు చుట్టుపక్కల వాళ్లు రంగం సిద్ధం చేయడంతో స్పందించిన హిందువులు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ సభ్యులు ఆలయం వద్ద ధర్నా నిర్వహించారు. బీజేపీ నాయకులు తాతయ్య, శర్వణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆలయాలపై దాడులు రోజురోజుకు అధికమవుతున్నాయని, వాటిని చూస్తూ ఊరుకునేది లేదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. పలమనేరులో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. ఈ ఆలయాల పరిరక్షణకు నడుం బిగించి సాయిశక్తులా పోరాడి కాపాడుకుంటామని తెలిపారు. నాగల రాళ్ల వద్ద ఉన్న రావి చెట్టును ఎట్టి పరిస్థితుల్లో కోల్చకుండా కాపాడుకుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలమనేరు పట్టణంలోని బీజేపీ, ఆర్ఎస్ఎస్, హిందూ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక హిందూ ధర్మకర్తగా కార్యకర్తగా నాకు చాలా ఆవేదన కలిగిస్తుంది. మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా రథాలు కాల్చేయడము, దేవతలపైన దాడులు చేయడము, విగ్రహాలపైన దాడులు చేస్తామంటే ఈ భారతదేశంలో, పైగా మన ఆంధ్ర రాష్ట్రంలో మా హిందూ ధర్మానికి రక్షణ లేదా అని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. ఒక మంత్రి గారు నిన్న కొడాలి నాన్నగారు ప్రశ్నిస్తున్నారు, ఆంజనేయ స్వామి విగ్రహము చేతి విరిగిపోతే ఇంకో విగ్రహాన్ని పెట్టిస్తాము, రథం కాలిపోతే 1 కోటి రూపాయలు ఇచ్చేస్తామని చెప్పి. నాని గారు, మీ మీద మాకు గౌరవం ఉంది, మీరు ఎప్పుడు చూసినా రుద్రాక్షం ధరించుకొని మీరు అయ్యప్ప సమ్మాల అలాంటి వేస్తుంటారు, మీరే ఇలా మాట్లాడడంతో ఒక హిందూ ధర్మాన్ని రక్షించే కార్యకర్తగా నాకు చాలా బాధవేదన కలుస్తుంది. వెంటనే మీరు హిందూ ధర్మానికి క్షమాపణ చెప్పాలి. అలాగే ఎవరైతే ఈ దాడులు చేయిస్తున్నారో వాళ్ళని వెంటనే విచారించి శిక్షించాల్సిందిగా కోరుతున్నాము. ఇలాగే హిందూ ధర్మాల హిందీ దేవాలయపైన కానీ హిందూ ధర్మాన్ని కానీ ఎవరైనా నాశనం చేయాలని చెప్పి ప్రయత్నిస్తే, నేను ఒక కార్యకర్తగా మా హిందూ ధర్మం పక్కన పలమనేలో అమర నిరాహార దీక్ష కూడా కూర్చోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి హిందూ ధర్మం జోలికి ఎవరికి వచ్చినా వదిలేదు లేదు, వాళ్ళు ఎంత పెట్టే వాళ్ళకైనా మేము ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నాము. జై శ్రీరామ్. పలమనేరు నాగులరాళ్ల వీధి అనేది ఈ ఏరియాకు మేము ఇప్పుడు వచ్చేసాము. కారణం ఏమంటే, అనాది కాలం నుంచి అంటే 1940 నుంచి, స్వాతంత్రం రాకముందు నుంచి ఇక్కడ నాగులరాళ్ళు అనే ఒక దేవస్థానం లాగా అందరి చేత పూజింపబడుతూ ఉంది. ఈ ప్రాంతం ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు చుట్టుపక్కలంతా ఇల్లు వెలసాయి. ఈ క్రమంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ ఈ చెట్టును తీసేసి, ఇక్కడ ఉన్నటువంటి నాగులరాళ్ళ దేవుణ్ణి అందరినీ తీసేసి హిందూ ధర్మం పైన ఒక దాడికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో చూస్తుంటే దీన్ని మేము ఖండిస్తున్నాం. పలమనేరు హిందూ పరిరక్షణ తరఫున మేము దీన్ని ఖండిస్తున్నాం. అదే క్రమంలో ఒకటే చెప్పాలనుకుంటున్నాము, ఈ దేవాలయాలపైన దాడిని ఏకదాటిను మేమందరూ ఉద్యమానికి ఉధృతం చేస్తాం. ఇదే కొనసాగితే ఎక్కడో జరుగుతుంది అనుకుంటే లాస్ట్కు మన పొలం మేరకు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినము మేము దీన్ని సహించలేకపోతున్నాం. ఏమాత్రం దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమం మాత్రం ఖచ్చితంగా చేస్తామండి. ఇది ఒక పిలుపు లాంటిది, హిందూ సమాజం అంతా మేల్కోవాల్సిన అవసరం ఉంది. అదే క్రమంలో మనలోనే కొంత స్వార్థపూరితంగా ఈ విధంగా ఆలోచించే వ్యక్తులు ఉన్నారంటే మేము నమ్మలేకపోతున్నామండి. ఇప్పటికి కూడా అంతే మేము చెప్పదలుచుకున్నది. ఓకే.